ఈ వీడియోలో ఏన్షియంట్ కాలంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసేవాళ్ళో తెలుసుకుందాం. 21,000 సంవత్సరాల క్రితం ఒక మనిషి అడుగు గురించి తెలుసుకుందాం. అమెరికా ఇరాక్ తో యుద్ధంలో ఉన్నప్పుడు జరిగిన ఒక విచిత్రమైన విషయం గురించి తెలుసుకుందాం. సో ఈ రోజు మన టాపిక్ టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ పీపుల్, ఐఎమ్ అర్జున్ పాల్ వాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. 1963 టర్కీలో ఉండే ఒక అతను తన ఇంట్లో ఒక గోడ వెనకాల తనకు తెలియకుండా ఒక సీక్రెట్ రూమ్ ఉండటం గమనించాడు. ఆ రూమ్ చూడటానికి పురాతనమైనదిగా ఉండటం వల్ల ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ అయ్యాడు. కొన్ని రోజులుగా రీసెర్చ్లు చేశారు, ఎన్నో రకాల తవ్వకాలు చేశారు, చివరికి ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. వీళ్ళ ఉన్న రూమ్ నుంచి ఇంకో రూమ్కి దారి కనిపించింది, మళ్ళీ ఆ రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఇంకో దారి కనిపించింది. నిజానికి ఇది మన ఏన్షియంట్ టైంలో మల్టీ లెవెల్ అండర్ గ్రౌండ్ సిటీ. దాదాపు 279 అడుగుల లోతు ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్లేస్ లో 20,000 మంది ఉండేవాళ్ళని తెలుసుకున్నారు. ఇరాన్ లో మేమెండ్ అనే ఒక ఏన్షియంట్ విలేజ్ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలు నమ్మకం ఏంటంటే 12,000 సంవత్సరాల క్రితం మనుషులందరూ ఇక్కడే ఉండేవాళ్ళని, ఇక్కడే వాళ్ళ సొంత ఊరు, ఇక్కడే వాళ్ళ సొంత ఇల్లు ఉండేదని చెప్పేవారు. ఇలా అనడానికి ఒక ఆధారం కూడా ఉంది. ఇక్కడ ప్రజలు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన 350 ఇళ్లని కనుగొన్నారు. ప్రతి ఇంటిని వాళ్ళ సొంత చేతులతో తవ్వారు. కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఇవి 12,000 సంవత్సరాల నాటివని, 3,000 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం వదిలి వెళ్లిపోయారని తెలిసింది. ఈ రోజుకి ఆ ఇల్లులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయేది 5th సెంచరీకి చెందిన ఒక చర్చ్ గురించి. ఇథియోపియాలో అబూనా యటామా గుహ్ అనే ఒక మోనోలిథికల్ చర్చ్ ఉంది. ఈ చర్చ్ దాదాపు 8,460 అడుగుల ఎత్తులో ఒక మౌంటైన్ మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే ఓన్లీ క్లైంబింగ్ చేసుకుంటూ మాత్రమే వెళ్లగలం. ఇక్కడ చర్చ్ గోడలపైన కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి. ఇంత టెక్నాలజీ ఉన్న మనం ఈ మౌంటైన్ ని ఎక్కడం చాలా కష్టం. అలాంటిది పురాతన కాలంలో ఇది ఎలా సాధ్యమైంది? ఈ గోడలపైన ఉన్న పెయింటింగ్స్ ని కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఈ పెయింటింగ్స్ 5th సెంచరీకి చెందినవని తెలిసింది. ఇండోనేషియాలో లోరీ లిండు అనే నేషనల్ పార్క్ ఉంది. ఇది బాడా వ్యాలీ అనే ప్లేస్ కి సంబంధించింది. మెయిన్ పాయింట్ కి వస్తే ఈ నేషనల్ పార్క్ లో ఏన్షియంట్ ప్రీ హిస్టరీకి చెందిన కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. వీటి హైట్ ని కొలిచి చూస్తే 15 అడుగులు ఎత్తు ఉన్నాయి. ఇలా ఈ పార్క్ మొత్తంలో దాదాపు 400 పైగానే ఉన్నాయి. వీటిని మెగాలిథిస్ అని పిలుస్తారు. కొన్ని ఆర్కియాలజికల్ స్టడీస్ ప్రకారంగా 3000 BC కాలంలో వీటిని ఎవరో చెక్కి ఇక్కడ ఉంచారు. కానీ ఇది ఎందుకు చేశారో, ఎవరి కోసం చేశారో, ముఖ్యంగా వీటి ఉపయోగం ఏంటో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అందుకే ఇది అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. September 2021 న్యూ మెక్సికో వైట్ సాండ్ నేషనల్ పార్క్ లో రీసెర్చర్స్ ఒక విషయాన్ని కనుగొన్నారు. ఈ నేషనల్ పార్క్ లో ఒక చోట పురాతనమైన మనుషుల ఖాళీ అడుగు ముద్రలని కనుగొన్నారు. వీటిని డేట్ చేసిన తర్వాత ఇవి 21,000 సంవత్సరం పురాతనమైనవని తెలుసుకున్నారు. కానీ ఆ టైంలో నార్త్ అమెరికా మొత్తం ఐస్ లేయర్ తో కప్పబడి ఉండేది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే 16,000 సంవత్సరాల క్రితం మనుషులు నార్త్ అమెరికాకి వెళ్లి నివసించడం స్టార్ట్ చేశారని తెలుసు. కానీ అంతకన్నా 5,000 సంవత్సరాల ముందు మనుషులు ఇక్కడ నివసించే వాళ్ళని ఈ ఖాళీ అడుగుల ముద్రలు చెప్తున్నాయి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఈ జనరేషన్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకుని టెస్ట్ చేసుకుంటే సెకండ్స్ లో రిజల్ట్స్ తెలుసుకుంటాం. కానీ ఏన్షియంట్ టైమ్స్ లో ఎలా తెలుసుకునే వాళ్ళో తెలుసా? దాదాపు 3,500 సంవత్సరాల క్రితం ఏన్షియంట్ ఈజిప్ట్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఒక బ్యాగ్ లో వీటిని బార్లీని కలిపి ఉంచేవాళ్ళు. తర్వాత ఆ బ్యాగ్ లో ఉమెన్ చేత యూరినేట్ చేయించేవాళ్ళు. బ్యాగ్ లో ఉన్న వీట్ అండ్ బార్లీ మొలకెత్తితే యూరినేట్ చేసిన వాళ్ళు ప్రెగ్నెంట్ అని నిర్ధారించేవాళ్ళు. ఇదే విధంగా 1963 ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆల్మోస్ట్ 70% ఈ టెస్ట్ ఖచ్చితంగా ఉందని తెలుసుకున్నారు. ఏన్షియంట్ ఇండియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఉందా అంటే ఉంది. దాదాపు 850 సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఐరావతేశ్వర స్వామి టెంపుల్లో ఒక శిల్పం ఉంది. ఈ శిల్పంలో 2 జంతువులు ఒకే తలతో ఉంటాయి. ఒకవైపు ఎద్దు తల కనిపిస్తుంది, మళ్ళీ బాగా చూస్తే ఏనుగు తల కనిపిస్తుంది. ఇది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది, 2 జంతువులు ఒకే తలతో. ఏన్షియంట్ ఇండియాలో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్ 1-2 కాదు, ఎన్నో ఉన్నాయి. ఈ శిల్పం ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీకి ఒక ఆధారం. 2003 యుఎస్ఏ ఇరాక్ ని ఆక్రమించుకున్నప్పుడు నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇరాక్ లో ఉన్న ద మాస్క్ ఆఫ్ వర్కాని ఎవరో దొంగలించారు. ఈ మాస్క్ 3100 BC కాలానికి చెందిందని కార్బన్ డేటింగ్ వల్ల తెలిసింది. నిజానికి మానవ చరిత్రలో మొట్టమొదటి హ్యూమన్ ఫేస్ రిప్రజెంటేషన్ లో ఇది కూడా ఒకటి అని నమ్ముతారు. అందులో ఇది ఎంతో పురాతనమైనది. యుఎస్ మిలిటరీ ఈ మాస్క్ కోసం లాస్ట్ ఆర్టిఫాక్ట్ అనే పేరుతో రీసెర్చ్ స్టార్ట్ చేసింది. చివరికి ఒక పొలంలో పూడ్చి పెట్టారు
ఆధారాన్ని కనుగొన్నారు. ఐసేజ్ కాలానికి చెందిన నేందర్టాల్స్ అనే ఒక మనిషి జాతి అవశేషాలు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుగొన్నారు. యూరోప్ లోని స్పెయిన్ లో ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ అవశేషాలని తెలుసుకున్నారు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఈ ఫ్యామిలీ ఎలా చనిపోయారో తెలుసా? వీళ్ళ జాతిలో ఉన్న ఇంకో మనుషులు ఫ్యామిలీ మొత్తాన్ని చాలా కిరాతకంగా కొట్టి కొట్టి చంపారు. ఇక్కడితో ఆపేశారా అంటే కాదు, చనిపోయిన ప్రతి ఒక్కరిని తినేశారు. మన భాషలో వీళ్ళని నరమాంస భక్షకులు అని పిలుస్తారు. నిజానికి ఇది 42,000 సంవత్సరాల క్రితం జరిగింది. ఏన్షియన్ గ్రీస్ లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు ఎరాటోస్థెనిస్. ఈయన షాడోస్ ని, జామెట్రీని మాత్రమే యూజ్ చేసి ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మధ్య డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఎర్త్ కర్వ్డ్ షేప్ లో ఉందని చెప్పాడు. ఆయన వేసుకున్న ఒక రఫ్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఎర్త్ మొత్తం 40,000 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాడు. నిజానికి ఇది చాలా కరెక్ట్ గా చెప్పాడు. సో ఇలాంటి కంటెంట్ డైలీ మన ఛానల్లో వస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయి, కుదిరితే లైక్ చేయి, షేర్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అర్జున్ పాల్ వాయ్ యూట్యూబ్ ఛానల్.